प्यूर टसर सिल्क एंड प्यूर सिल्क सारीस तोटी वाला एपिसोड उंडबोतुंदी. वेलकम टू समता रेडी स्टूडियो. सो फर्स्ट कलर कॉम्बिनेशन एम कट्टुकुन्नदी डार्क लैवेंडर कलर. ई डार्क लैवेंडर नियर टू पर्पल अनि चेप्पोच्चु. ఎందుకు చెప్పొచ్చు అంటే కొంచెం రెండు కాంబినేషన్స్ కలిసి ఉన్నాయి. అండ్ ఎడ్జ్కి వచ్చేవరకు ఏంటంటే పింక్ చాలా సటిల్ పింక్ విత్ సిల్వర్ జరీ వీవ్. సో ఇది అడిషనల్ గా ఈ వీవ్ రావడంతో పాటు ఇంకా అందంగా ఉన్నాయి. యూజువల్ గా మన టస్సర్ సిల్క్ లో ఏం చూస్తామంటే ఎక్కువ మటుకి కడ్డి బోర్డర్ వస్తుంది వితౌట్ ఈ వీవింగ్ అంత కంప్లీట్ ఇట్లా ఉండకుండా కడ్డి బోర్డర్ లాగా వస్తుంది కదా. సో వెరాస్ ఇది సో బ్యూటిఫుల్ ఫ్లోరల్స్ మధ్యలో ప్రింట్, తర్వాత మనకి పళ్ళు ఇట్లా వస్తుంది. బ్లౌజ్ కూడా సేమ్ ఆ ఎడ్జ్ లో ఉన్న ప్లెయిన్ వచ్చి మనకి ఈ బోర్డర్. ఇంకొక దాంట్లో అంటే యాక్చువల్ గా బ్లౌజ్ లో కూడా ఇట్లా ఉంది, ఫ్లోరల్స్ ఉన్నాయి బట్ ఇట్లా కలర్ఫుల్ కాదు. అది ఇంకో దాంట్లో చూపిస్తుంది. దీంట్లో వచ్చి మనకి టూ ఉన్నాయా. ఇప్పుడు నేను కట్టుకున్న శారీలో టూ కలర్ ఆప్షన్స్ ఉంది. ఫస్ట్ వచ్చేసి డార్క్ లావెండర్ నియర్ టు పర్పుల్, వెరాస్ ఇది మస్టర్డ్ ఎల్లో. మస్టర్డ్ ఎల్లోకి కూడా ఈ గ్రీన్ ది చాలా డిఫరెంట్ యూనిక్ కలర్ ఆఫ్ గ్రీన్ కలర్. టూ సైడ్స్ ఈక్వల్ బార్డర్ ఇట్లా వస్తుంది. 5500 సేమ్ ప్రైస్. రీసెంట్ టైమ్స్ లో మనకి ఎప్పుడు కూడా టస్సర్ అదే ప్రైస్ కదా. ఇది వచ్చేసి వీ వచ్చిన పళ్ళు, వెరాస్ కి ఫ్లోరల్ సటిల్ గా వచ్చి బార్డర్ వచ్చింది మనకి బ్లౌజ్. ఇప్పుడు వేరే ప్యాటర్న్ చూద్దాం. సో ఎవరైతే కొంచెం దగ్గరలో ఉండి ఆఫ్లైన్ లో చెక్ చేస్తా అంటే బిందాస్ వచ్చి చెక్ చేయొచ్చు. బికాస్ ప్యూర్ క్వాలిటీ అన్నప్పుడు మీకు ఒక ఎట్లా అంటే ఇదివరకు తీసుకున్న వాళ్ళకైతే ఐడియా ఉంటుంది ప్యూర్ టస్సర్ మన దగ్గర నుంచి ఎట్లా వచ్చింది, లేకపోతే ప్యూర్ సిల్క్ ఎట్లా అని. బట్ స్టిల్ యూ హ్యావ్ ఆప్షన్ ఆఫ్లైన్ టు. సో దీంట్లో మనకి లైట్ లావెండర్ పైన వేరే ప్యాటర్న్ చూపిస్తున్నాను. ఎచ్చుకొచ్చే వరకు డార్క్ స్కిన్ టోన్ కొంచెం లైట్ బ్రౌన్ కలిసిన షేడ్ తోటి ఫ్యాబ్రిక్ చాలా నైస్ క్వాలిటీ. మనకి ఇట్లా తొందరగా ముర్త పట్టదు అవన్నీ ఉండడం వల్లనే ఇది ప్యూర్. సో ఇట్లా అన్నప్పుడు కూడా మీకు ఎక్కువ రింకుల లాగా పడదు. సో ఈ క్వాలిటీ మెయింటైన్ చేస్తూ పళ్ళు వచ్చేసి ఇది బ్లౌజ్ ఆల్మోస్ట్ లైట్ బ్రౌన్ అండ్ స్కిన్ టోన్ కలర్ కలిసిన ఈ షేడ్. దీంట్లో కలర్స్ ఆప్షన్ పేస్టల్ గ్రీన్ కలర్. ఒకసారి నేను మీకు హైట్ చూపిస్తున్నాను. వెయిట్ కూడా ఆల్మోస్ట్ ఒక 500 to 600 grams ఉంటుంది. ఇది చూడండి. ఓకే, హైట్ కూడా బాగుంది ప్రాపర్గా. ఇది కూడా మనకి కొంచెం గ్రే షేడ్లో వచ్చిన సాఫ్ట్ టెక్స్చర్ ఉన్న టస్సర్స్. సో ఇది వచ్చేసి మనకి గ్రీన్ పైన కంప్లీట్ ఇట్లా వస్తుంది. గ్రీన్ పైన కంప్లీట్ వీవింగ్ టైప్ ప్రింట్ వచ్చేసి ఇక్కడ ఇక్కత్ పటోలా డిజైన్. ఆ తర్వాత మనకి జరీ వీవ్ వస్తుంది. కాంబినేషన్ గ్రీన్ వచ్చేసి డార్క్ గ్రీన్కి వచ్చి డార్క్ నేవీ బ్లూ కాంబినేషన్. ఇది వచ్చేసి పళ్ళు బ్లౌజ్. సో ఇది వరకు చూసిన ఆ సారీస్ కన్నా ఇది కొంచెం లిటిల్ విట్ ఆఫ్ ట్రాన్స్పరెంట్ ఉంటుంది. అట్లానే ఎక్కువ కాదు బట్ లిటిల్ విట్ ఆఫ్ ట్రాన్స్పరెంట్. ఆ తర్వాత ఇది తీసుకున్నాం. ఆ తర్వాత సింగిల్ డిజైన్స్ ఇవి. దీంతో టస్సర్ ఎండ్ అవుతుంది. నెక్స్ట్ ప్యూర్ సిల్క్స్ చూద్దాం. కంప్లీట్ కలంకారీ అండ్ ఈ మనుషులు వచ్చిన ప్యాటర్న్ డార్క్ పర్పుల్ పైన వచ్చింది. మస్టర్డ్ డార్క్ మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్ చాలా బ్రైట్గా వైబ్రెంట్గా ఉన్న కలర్ కాంబినేషన్కి ఇది మనకి కొంగు అండ్ టాజెస్ ఎండ్ అవుతుంది. వెరాస్ ఇది ఎజ్కొచ్చే వరకు మనకి మంగళగిరి స్టైల్లో వచ్చింది వీవింగ్ అనేది కడి బోర్డర్ లాగా కాకుండా వచ్చేసి బ్లౌజ్. సో ఇప్పుడు మనం చూసే ప్యూర్ సిల్క్ ఇది కొన్ని ఎట్లా ఉన్నాయంటే ఈ శారీ సెట్స్లో మీకు చూస్తూ ఉంటే స్క్రీన్ పైన కానీ బయట కానీ ఆల్మోస్ట్ మనకి కొంచెం ప్యూర్ దూపియానా సిల్క్ లాగా ఉంది. కొన్ని వచ్చేసి ప్యూర్ టస్సర్ లాగా అనిపిస్తుంది బట్ ఎగ్జాక్ట్ ఫ్యాబ్రిక్ ఇవన్నీ కూడా ఇప్పుడు చూపించేసేట అన్ని కూడా ప్యూర్ మనకి సిల్క్ శారీస్, ప్యూర్ సిల్క్ శారీస్. సో ఇది డార్క్ గ్రీన్ కలర్. ఈ గ్రీన్ కలర్ పైన కొందరికి ఇట్లా ఇష్టపడతారు కదా ఈ మనుషులు ఇట్లా కొంచెం కలంకారీ డిజైన్స్ అట్లా అట్లా వచ్చిన తర్వాత మంచి డార్క్ రస్ట్ కలర్ది మనకి ఎడ్జ్లో జరీ వీవ్ వస్తుంది. చాలా గ్రాండ్ లుక్ ఉంటాయి శారీస్ కట్టుకుంటే త్రూ అవుట్ డే హ్యాపీగా. ప్రతిసారి పట్టు కట్టలేము కాబట్టి ఇట్లా ప్యూర్ క్వాలిటీ నచ్చేట వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం. నెక్స్ట్ మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చి ఇది. దీంట్లో కలర్ దీంట్లో కలర్ ఆప్షన్ మనకి డార్క్ నేవీ బ్లూ ఉంది. సేమ్ డిజైన్ ఇక్కడ సేమ్ డిజైన్ ఎడ్జ్ కూడా సేమ్ డిజైన్. దీంట్లో హైట్ చూడాలంటే ఓకే హైట్ వైజ్ ఓకే. ఆ తర్వాత అది ఇది వచ్చేసి నియర్ టు బ్లాక్ లాగా అనిపిస్తుంది కానీ ఇది కూడా డార్క్ నేవీ బ్లూ కొంచెం పర్పుల్ కలిసిన షేడ్ ఇది. దీంట్లో వచ్చేసి మనకి డల్ ఫినిష్ ఆఫ్ గోల్డ్ వీవింగ్ వచ్చింది. సో ఇప్పుడు ప్యాటర్న్ మారింది. ఇవన్నీ కూడా ఇందాక నుంచి మనం ప్యూర్ సిల్క్ చూసేవి 4600 ప్రైస్. ఇది వచ్చేసి మనకి గ్రీన్ కలర్కి ఇట్లా డిజైన్ కంటిన్యూ అవుతుంది ఎడ్జ్లో మనకి బార్డర్లో ఇట్లా, తర్వాత ఇంకొక ప్యాటర్న్ మధ్యలో ఇట్ సైడ్ వచ్చేసి చాలా చిన్న జరీ వీవ్ బార్డర్ పళ్ళు విత్ టాజిల్స్ రాస్ బ్లౌజ్. దీంట్లో ఇంకొక కలర్ ఆప్షన్ మనకి పీచ్ కలర్ లైట్ కనకాంబరం కలర్కి మనకి డార్క్. నెక్స్ట్ సింగిల్ డిజైన్ మనకి ఇట్లా కొంచెం వేరియేషన్ వచ్చింది ఇంతకుముందు దానికి దీనికి. అదేంటంటే ఈ పిచ్ వై ప్రింట్ అనమాట. కంప్లీట్ ఇక్కడ పిచ్ వై వచ్చింది, ఇంతకుముందు వేరే డిజైన్. సో ఇక్కడ మధ్యలో బ్లూ, తర్వాత ఎడ్జ్కి వచ్చేసి పర్పుల్, వేరే మధ్యలో గ్రీన్ పైన మనకి పిచ్ వై ప్రింట్ కంటిన్యూ అవుతుంది.
టాజిస్ వర్టిక్ లైన్ అయిన తర్వాత మంచి పర్పుల్ ది ఇది మనకి బ్లౌజ్ సిక్స్ కలర్ కాంబినేషన్ మధ్యలో గ్రీన్ వచ్చేసి ఎడ్జ్ కొచ్చి కంటిన్యూగా మనకి పర్పుల్ మాత్రమే వస్తుంది బట్ ఒక ప్రింట్ వచ్చి ఆ తర్వాత జరీ వి టూ సైడ్స్ ఈక్వల్ ఆల్మోస్ట్ ఈక్వల్ బోర్డర్ చిన్న బోర్డర్ అండ్ పెద్ద బోర్డర్ టాజిల్స్ తోటి ఇట్లా ఎండ్ అయిన తర్వాత ఇది ఇది ఆల్మోస్ట్ స్టిచ్ లాగా అనిపిస్తుంది బట్ కాదు ప్రింట్ ఇది తర్వాత దీంట్లో కలర్ ఆప్షన్స్ మనకి ఈ గ్రే కొంచెం బ్లూ కలిసిన కలర్ షేప్ అయిన పర్పుల్ తోటి కాంబినేషన్ ఒకటి వచ్చింది అండ్ కొంచెం రామ గ్రీన్ అండ్ స్కై బ్లూ కలిసిన కలనేత కలర్ లో మనకి గ్రీన్ అండ్ పర్పుల్ ఎడ్జ్లో వచ్చింది డార్క్ మెరూన్ పైన మనకి కంప్లీట్ ఫస్ట్ ఇట్లా ప్యాటర్న్ చూడండి తర్వాత ఇది కాంబినేషన్ మనకి పర్పుల్ పర్పుల్ లో కొంచెం బ్లూ కలిసిన షేడ్ ఎగ్జాక్ట్ డార్క్ పర్పుల్ కాదు చిన్న బోర్డర్ అండ్ ఇట్ సైడ్ పెద్ద బోర్డర్ వెరాస్ పళ్ళు చాలా లైట్ వెయిట్ ఉండే శారీస్ అన్ని కూడా తర్వాత కొంగిది బ్లౌజ్ ఇది చాలా మంచి క్వాలిటీ ఆఫ్ టస సిల్క్ అండ్ ప్యూర్ సిల్క్ శారీస్ చూపించిన కదా చాలా రీజనబుల్ ప్రైస్ అని చెప్పొచ్చు బికాస్ కంపేరిటివ్లీ యూ క్యాన్ కంపేర్ అవుట్ సైడ్ ఆల్సో తర్వాత నచ్చిన పని అయితే నంబర్స్ వచ్చేలాగా స్క్రీన్ షాట్ పెట్టండి ఎప్పుడు ఇలాగే ఎంకరేజ్ చేస్తుండండి థ్యాంక్ యూ